కరోనా నివారణపై వైద్యులతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కమల్ రాజ్ అత్యవసర సమావేశాన్ని విశాఖ చిల్డ్రన్స్ థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా కరోనా నివారణపై స్పెషల్ ఆఫీసర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డాక్టర్ వెంకటేశ్వర్, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్తో పాటుగా 200 మంది ప్రభుత్వ ఉన్నత స్థాయి వైద్యులు పాల్గొని కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య పరికరాల కొరత వంటి వాటిపై చర్చించారు. అనంతరం 19 న్యూస్ విశాఖ ప్రతినిధితో ప్రభుత్వ వైద్య సలహాదారు డాక్టర్ కమల్ రాజ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసు పెరగడంతో ప్రభుత్వం విశాఖపట్నంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ అత్యవసర సమావేశానికి డాక్టర్లందరూ హాజరయ్యారు. అలాగే ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కమల్ రాజ్ మనతో ఉన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సందేహం ఏంటి, ఎటువంటి చర్యలు చేపడుతున్నారని ఆయన మాటలను నిన్నాం. We have sufficient resources. We planned it very well. Resources in terms of technical resources, mandagara sufficient manpower undi. Mana health department staff day in day out pan chestunaru. So preparation wise, we have 21 committees. 21 committees. ఈ కమిటీస్ అన్నీ, దీస్ ఆర్ ద మెయిన్ కంపోనెంట్స్ కంటైన్మెంట్ మెజర్స్కి. ఏమేమి కమిటీస్ కావాలనో అవన్నీ దే ఆర్ ఇన్ ప్లేస్ నౌ. సో ఆల్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దిస్ కమ్యూనిటీస్ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఐ డూ నాట్ రియలీ సీ ఎనీ సీరియస్ ఎనీ ప్రాబ్లమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రిపేర్డ్నెస్ అయినా కానీ రెస్పాన్స్ అయినా కానీ ఐ థింక్ వీఆర్ వెల్ ప్రిపేర్డ్. ఆల్దో కేసెస్ వచ్చే పెరిగే అవకాశము డెఫినెట్గా ఉంది, అయినా ఇది ఆల్రెడీ ప్లాన్ అయినందుకు ఎటువంటి కన్సర్న్ అయినా భయమైనా మనకు ఉండకూడదు అనేసి నేను భావిస్తున్నాను. అలాగే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం సలహాదారులుగా మీరు ప్రజలకు ఇచ్చే సందేహం ఏంటి? నాట్ టు ప్యానిక్. ఎటువంటి ప్యానిక్ ఉండే అవసరం లేదు, ఎందుకంటే ప్రభుత్వము అన్ని విధాలుగా తన రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ ప్రతి అటెంప్ట్స్, అన్ని అటెంప్ట్స్ తీసుకొని పనిచేసినందుకు మనకు ఎటువంటి ప్యానిక్ అవసరం లేదు, ఎటువంటి భయం లేదు. అన్ని విధాలుగా ప్రభుత్వము చూసుకుంటుంది. సో నాట్ టు వరీ అట్ ఆల్. థ్యాంక్ యూ. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, 19 న్యూస్, విశాఖపట్నం.